హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి బెల్జియన్ కంపెనీ స్కై హీరో ఇండియాలో రెండు డ్రోల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతుంది సిగిన్ అనే ఒక అన్మ్యడ్ గ్రౌండ్ వెహికల్ లోకీ మాక్టో అనే ఒక యుఏవి ఇండియన్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ కోసం ఇక్కడ ప్రొడ్యూస్ చేయబోతుంది ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ప్రతిరోజు టెర్రరిస్టులతో పోరాడుతున్న విషయం తెలిసిందే బిల్డింగ్స్ లేదా హిడెన్ ప్లేసెస్లో దాక్కున్నప్పుడు గుడ్డిగా ముందుకు వెళ్తే వాళ్ళ ప్రాణాలకు చాలా పెద్ద రిస్క్ పబ్జీ బాస్లో వీళ్ళని క్యాంపర్స్ అంటారు ఇటువంటి స్మాల్ డ్రోన్స్తో ఎటువంటి హిడెన్ ప్లేసెస్లో అయినా ఎనిమిస్ని లొకేట్ చేయచ్చు ఇంత చిన్న డ్రోన్స్ విండోస్ ద్వారా కూడా లోనకి చొరపడగలవు ఆర్మీ కనుక వీటిని కొంటే స్పెషల్ ఆపరేషన్స్లో గేమ్ చేంజెస్ అవుతాయి లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్స్ ఎల్బిట్ సిస్టమ్స్ అయితే లానియస్ అనే ఒక అటాక్ డ్రోన్ కూడా డెవలప్ చేసింది డిఆర్డివోస్ విషోర్యాడ్ డెవలప్మెంట్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అదనే డిఫెన్స్ విషోర్యాడ్ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ని మొదలు పెడుతుంది విషోర్యాడ్ మెయిన్గా రెండు యునిక్ టెక్నాలజీస్తో ఉంటుంది ఫస్ట్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ దీని గురించి రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కంట్రోల్ ఫిన్స్ అనేవి టార్గెట్స్ని చేస్ చేయడానికి మిసైల్కి స్టీరింగ్లా పనిచేస్తాయి స్పేస్లో గాలి ఉండదు కాబట్టి ఇవి హెల్ప్ చేయలేవు దీనివల్ల యాంటీ బలిస్టిక్ యాంటీ శాటిలైట్ కిల్ వెహికల్స్లో రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది విషయరాడికి హై మెనోరబులిటీ కోసం కంట్రోల్ ఫిన్స్తో పాటు ఇటువంటి స్మాల్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది సెకండ్ ఇమేజింగ్ ఇన్ఫరెట్ స్టీకర్ టింగర్ రష్యన్ ఎగ్లాయస్ ఎంబిడిఏ మిశ్రల్ ఈ మిసైల్స్ బాడీ హీట్ని బట్టి టార్గెట్ ఇన్ఫ్రాడ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాయి అయితే విషోరాడ్కి ఇమేజింగ్ ఇన్ఫరెట్ సేకర్ ఉంటుంది హై రెజల్యూషన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలదు కాబట్టి డిక్వాయిస్ ఏవి టార్గెట్ ఏదని ఇంకా బెటర్గా ఐడెంటిఫై చేసుకుంటుంది ఫైనల్గా విషోరాడ్ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్కి రెడీ అయింది రష్యా యుక్రెయిన్ వారిలో ఇటువంటి మ్యాన్ ప్యాడ్స్ ఎంత ముఖ్య పాత్ర పోషించాయో తెలిసిందే రెండు సైడ్ల కూడా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ రెడాస్ డిటెక్ట్ చేయకుండా చాలా తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తూ బాండ్స్ని డ్రాప్ చేస్తున్నప్పుడు వీటి చేతిలో బలయ్యాయి అయితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సోవియట్ కాలనాటి ఇగ్లా ఎమ్ మిసైల్స్ని విశ్వరాడ్ రీఫ్లేస్ చేయబోతుంది ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అయ్యి రష్యాతో నాటో బార్డర్ని డబుల్ చేసిన తర్వాత ఇప్పుడు రష్యన్ బార్డర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ టైప్లో ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిప్లో చేయబోతుంది యుఎస్ గవర్నమెంట్ ఫిన్లాండ్ ఇజ్రాయెల్ నుండి డేవిడ్ స్లింగ్ని కొనడానికి అప్రూవల్ ఇచ్చింది యుఎస్ అప్రూవల్ ఎందుకంటే ఇది జాయింట్ డెవలప్మెంట్ రేతియోన్ ఎన్వాన్మెంట్ ఉంది డేవిడ్ స్లింగ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ తర్వాత వరల్డ్స్ లాంగెస్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో ఎయిర్ క్రాఫ్ట్స్ని షూట్ డౌన్ చేయగలదు అలాగే ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్లో షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేస్తుంది ప్రతి లాంచర్లో కూడా ట్వెల్వ్ స్టన్నర్ మిసైల్స్ ఉంటాయి మ్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ స్పీడ్ని రీచ్ అవుతుంది అలాగే హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది బోర్డర్లో ఉన్న కంట్రీ కాబట్టి రష్యన్ ఇస్కందర్ లాంటి న్యూక్లియర్ కేపబుల్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వగలదు అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగానే లాంగ్ డిస్టెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ని షూట్ డౌన్ చేయగలదు నాటోలో జాయిన్ అయిన తర్వాత రష్యా నుండి థ్రెట్ ఉంది కాబట్టి ఫిన్లాండ్ ఈ ఈషీల్డ్ని కొంటుంది రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ యూరోపియన్ కంట్రీస్ ఇజ్రాయెల్ నుండి యాంటీ బలిస్టిక్ మిసరెస్ని కూడా కొనడానికి డిస్కషన్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి